अदृश्य विजयोत्सव सभा सभ अंटे इकड़ेवर लेर काबट्टी विजयोत्सव वेडुक मी अंदर तो पंचुकुंदाम अनि अदृश्य सिनेमालो नादी तेलुसु चारी गुरु पात्र भट्टाचार्य अदृश्य सिनेमालो नाकु इंत अद्भुतमैनटुवंटि क्यारेक्टर निच्चि ప్రజల చేత ఇన్ని మన్ననలు పొందేటువంటి అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ కి తర్వాత దర్శకులకి తర్వాత పర్టిక్యులర్లీ అంత క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళకి తర్వాత ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నా ఆనందాన్ని తెలియపరచడం కోసం ఈ రోజు ఈ ఫ్రెష్ మీట్ పెట్టడం జరిగింది నోరు తిరక్క ఫ్రెష్ మీట్ అన్నదానికి ఫ్రెష్ మీట్ అన్నారు అనుకుంటారే బట్ ఇట్స్ ఎ ఫ్రెష్ మీట్ యా చెప్పండి ఈ పాత్రను మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న డైమెన్షన్ మీకు ఎలాంటిది నాకు ఈ పాత్రలు చాలా చేశాను ఇంతకు ముందు కాబట్టి ఇందులో గెటప్ మారింది పూర్వం పాత్రలు చేసినప్పుడు ఈ పురోహితుల క్యారెక్టర్స్ చేసినప్పుడు విభూది పెట్టుకుని బొట్టు పెట్టుకుని అట్లా ఉండేది కానీ ఇందులో ఈ పాత్ర విషయంలో చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు ఎలా అంటే అది రొటీన్ గా ఉన్నట్టు ఉంటదండి కొంచెం నామాలు ఆ తర్వాత పంచకట్టు వీటన్నిటిలో కొంచెం ఈ ఆహారంలో కొంత తేడా రావాలనేటువంటి అభిప్రాయంతో ఈ క్యారెక్టర్ చేయడం తర్వాత దీనికి ముందు అసలు విగ్గు పెట్టారు విగ్గు పెడితే కొంచెం ఏజ్డ్ లుక్ ఒకటి కనపడుతుందని తర్వాత బ్రాహ్మణ్యం ఎక్కువ డామినేట్ చేస్తుందేమో అంటే ఈ క్యారెక్టర్ ఇందులో ఏంటంటే నయనతారకు బీటు కొట్టే క్యారెక్టర్ కాబట్టి వీడు కూడా కొంచెం అందంగా ఉన్నానని ఫీల్ అవ్వాలి లేకపోతే చేయలేడు ఆ పని జనరల్గా మరీ మనం ఎంత దరిద్రంగా ఉన్నాం అమ్మాయి బీటు కొడితే మనల్ని మాత్రం ఎక్కడ లవ్ చేస్తుంది అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి హెయిర్ స్టైల్ ఇలాగే పెట్టి వెనకాల పిల్లక తగిలించారు సో ఆ క్యారెక్టర్లోనే ఆ క్యారెక్టరైజేషన్కి ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ మాత్రం ఇందులో ప్రత్యేకంగా కనపడి సక్సెస్ రీజన్ అయింది మీ బాధ నాతో చెప్పుకుంటేలాగా అదే మాకు ఇటు ఛాన్స్ లేదు కదా మీకు ఉండదు అనుకోండి అతను ట్రై చేస్తాడేమో అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పోకిరి సినిమా నుంచి పోకిరి సినిమాలు ఇలియానాకి బీట్ కొట్టడం వీళ్ళు ఇలియానాకి 3/4 వేసుకుని వెళ్ళి చాలా అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారంటానికి లైవ్ ఉదాహరణ పోకిరి క్యారెక్టర్ దాంతో ఇప్పుడు ఇలాంటి ఈ కొంచెం ఏజ్ మళ్ళిన వాళ్ళు హీరోయిన్స్ బీట్ కొడితే ఎలా ఉంటుంది అనేది అసలు ఆలోచనే కొంచెం నవ్వు వచ్చేటట్టుంటుంది దానితోడు బ్రహ్మానందం నయనతారకు బీట్ కొడుతున్నాడు అనగానే మనం పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా నవ్వుతారు దానిలోంచి తీసుకెళ్ళిపోయి ఎక్కువ సక్సెస్ చేయించాలి కిక్ నాకు అసలు యాక్ట్ చేసేటప్పుడు మూడ్లో ఉంటుంది తప్పండి తర్వాత క్యారెక్టర్స్ ప్రభావాలు పట్టడం ప్రవాహంలో కొట్టుకుపోవడం అట్లాంటివి ఉండదు ఇప్పుడే టిఫిన్ చేసినట్టున్నారు కదా మీరు ఏంటి ఇలియానాకి ఏం వర్కౌట్ అయిందండి బ్రహ్మాండమైన పేరు వచ్చింది ఆంధ్ర సిక్స్ ప్యాక్ విషయంలో మరి ఎంత అద్భుతంగా రాశాడంటే కోన వెంకట డైలాగ్ ఆ పొట్ట పుట్టుడు వాడేనా అని అడిగితే ఆడు చెప్తాడు ఆవిడ అంటది అంటే పొట్ట పొట్ట అని విన్నానంతా మేము చేస్తున్న ఉద్యోగం ఏంటి పౌరోహించాం కూర్చొని చేసే ఉద్యోగం ఇక్కడ పొట్ట ఉండదేంటి ఆ మాటకు వస్తే వీళ్ళందరూ సిక్స్ ప్యాక్లా అంటాడు ఒక్కొక్కడు డ్రమ్ములు వేసుకుని ఉంటారు ఆ సినిమాలో మీరు చూస్తే సో దానికి అలా మ్యాచ్ అయ్యేటట్టు డైలాగ్ రాయటం కూడా అద్భుతమైన సటైర్ అది ఉన్నాయండి ఈ సినిమాలో మాత్రం రెండు చోట్ల విపరీతంగా అదే సేమ్ రెస్పాన్స్ థియేటర్ ఆల్సో ఎట్లా అంటే ఒకటి ఎంఎస్ నారాయణ్ని కుర్చీలో కూర్చొని లోపలికి వెళ్ళి నమస్కారం సార్ అంటే తలిపేయండి అంటాడు తలిపేసి వచ్చే లోపల లైట్ ఆరిపోతే కింద కూర్చుని మళ్ళీ కట్ చేస్తే చేతిలో గన్ ఉంటుంది అది చచ్చిపోయి ఉంటాడు అప్పుడు ఎక్స్ప్రెషను అయిపోగానే ఇమీడియట్గా దానికి ఒక 5-6 టేక్లు అయింది
అంటే చూడగా జనరల్గా ఎప్పటికైనా ఇట్లా వచ్చేసి లైట్ లారిపోయి ఇక్కడ వెళ్ళగానే ఈ మైక్లు ఎండిపోయి గన్ను చేతిలో ఉండి ఎవడో ఒక డెడ్ బాడీ ఉండి మీద చెప్పాలంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్ప్రెషన్ కావాలండి నాకు అన్నారు డైరెక్టర్ గారు. అన్నప్పుడు సరే ఏదో అది మా దృష్టిలో పెట్టుకుని చేస్తే మొత్తం ఎంటైర్ యూనిట్ నవ్వుతూనే ఉన్నారు. ఓకే అదొకటి. నెంబర్ టూ, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆత్మ నన్ను వెంటాడుతుంది అనేది ఆ ఎంఎస్ నారాయణ చాలా అద్భుతంగా పోషించారు దాన్ని. ఆయన అక్కడ అక్కడ దాకా వచ్చి నేను అక్కడ కూర్చుండి ఆ కష్టం చెప్పుకుందాం శిష్యుడు కదా అని, పాపం ఒరే చారి నా కర్మ ఇలా తగలడిందిరా, ఇలా అయిపోయింది, నేను పెంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, ఎలా వెళ్తావు అంటే వీళ్ళందరూ తప్పించుకుని వెళ్తావు అంటే ఆత్మ నీతో పాటు వచ్చేస్తుంది అంటాడు. ఎలా వస్తుంది అంటాడు, వాటికి ఆ పాస్పోర్ట్లు లేకపోతే వీసాలు ఏం అక్కర్లేదు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎట్లా పడితే అంటే వెనకాల పడండి. సరే అనుకునేలోపు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని వాయిస్ వినపడి వచ్చింది తెల్ల వార్లు అని నేను చెప్పినప్పుడు ఒక 5-6 సార్లు ఎన్టీఆర్ నవ్వుతున్నాడు. అసలు అంటే ఈ వీడికి లైఫ్లో ఎంత హింస పెట్టిందో ఆత్మ అనేది ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ ద్వారా తెలియాలి. ఎందుకంటే వెళ్ళాను సేవ చేయించుకుంటాడు, మందు కావాలంటాడు, అవి కావాలంటాడు, ఎలా రా బాబు అని లేచేటప్పుడు తెల్లవా అన్నాను. అంటే టప్ప టప్ప టప్పమని పక్కనిచ్చి నవ్వు 5 టేబుల్ 6 టేబుల్ ఆయన తీసుకున్నాడు. అవగానే అక్కడ తోటాకే నాయుడు గురుగారు ఇంత టైం అయిపోతే అలాంటి నైట్ పైగా లైట్ అంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది అది ఇదని అతను చెప్తాను. సరే ఈసారి అలా కాదని నేను సారీ అన్న ఇంకా నన్ను నవ్వను అని తను సీరియస్ కూర్చున్నాడు. అలా వాళ్ళు ఇంకా అన్నాను చోటాకే నాయుడు నవ్వటం మొదలు పెట్టాను. 2 సార్లు నవ్వాడు అతను, 2 టేకులు ఆయన అకౌంట్లో పడ్డాయి. అవును ఇట్లా అయితే కుదరదు, లాభం లేదు, మీరు చెప్పి మీరే నవ్వుతారంటే అని వీళ్ళు. సరే వినాయక్ కూర్చున్నాడు మానిటర్ దగ్గర, ప్లాట్ఫామ్ యాక్షన్ వచ్చింది. చల్ల వార్లు అన్నాను, నోట్లో క్లాత్ పెట్టి ఇప్పటికి మీకు ఆ వర్కింగ్ స్టిల్లో కనపడుతుంది, కర్చీఫ్ అలా పెట్టుకుని నవ్వుతూనే ఉన్నాడు. కట్ చెప్పడు ఓకే అండు, ఏమండు ఆయన నవ్వుతున్నాడు, ఆయన ఇక్కడ ఎన్టీఆర్ ఏమో తను నవ్వటం చూసి ఇతను నవ్వటం మొదలుపెట్టాడు. ఎవడు కట్ చెప్పేవాడు లేడు, చోటాకనేనా పక్క వెళ్ళిపోయాడు, కెమెరా వదిలేసి పక్క వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే బాగుండదు సార్, ఇంకే మరీ లేట్ అయిపోతుంది అంటే సారీ తాత ఇంకా లేదు చూసుకో, నేను నవ్వను, నేను నీ వంక చూడను, చూడకుండా నేను డైలాగ్ చెప్పేస్తాను, ఈ టేక్ ఇది ఓకే చేసేద్దామని ఆయన అనుకున్నాడు, ఈయన అనుకున్నాడు, అందరూ అనుకున్నారు. కరెక్ట్గా ఇంకా ఈ తెల్లవార్లు అని చెప్పడం దగ్గరకు వచ్చేసరికి ఇలా చూసి నేను డైలాగ్ చెప్తుంటే నవ్వుకోవటం ఆపుకోవటం కనపడుతుంది ఎన్టీఆర్. ఇక్కడ డెఫినెట్గా నవ్వుతారు, ఇంక నవ్వకుండా ఎవడు ఉంటాడులే అని ఇలా అయితే నాని ప్రొడ్యూసర్ గారు ఇంకొక ఆయన ఎవరో పక్కన కూర్చుని వాళ్ళు నవ్వటం మొదలుపెట్టారు. ఇది 22 టేకులు ఏమైనా ఇంచుమించు నాకు తెలిసి చాలా నవ్వుతూనే ఉన్నారు. నేను అప్పుడు అడిగాను వినాయక్ గారిని, ఏమంటే మనం ఇంత నవ్వుకున్నాం మన సినిమా లేకపోతే మన డైలాగ్ అని మనం నవ్వుకుంటున్నావా, లేకపోతే అసలు సినిమాలో కూడా ఇలా నవ్వుతారంటే ఎగ్జాక్ట్ రియాక్షన్ థియేటర్ ఆల్సో. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత కార్లు మళ్ళీ ఇక్కడ కనపడతాడు, అక్కడ భాష ఉన్నాడు కదా మళ్ళీ ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అడుగుతాడు. అడిగితే ఏమో చంపేశాను కదా అక్కడ, చచ్చిపోయాడు కదా అంటాడు. చచ్చిపోయాడు అంటే సమ ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారులే గురుగారు మీరు అంటాడు ఎన్టీఆర్. ఎవరిని చూసి ఎవరు అనుకోవడం ఏంటి, నేను చంపినా నాకు తెలియదా అంటాడు, అలా కమిట్ అవుతాడు. ఇలాంటి పంచెస్ ఒక పంచ్ తర్వాత ఒకటి ఒక పంచ్ తర్వాత ఒకటి అద్భుతంగా పేలినాయి. అది కొన్ని నేను చెప్పాను కదండి ఈ అద్భుతాలు జరగవు అంటే తయారు చేయలేము, అవి జరుగుతాయి అంతే. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఆ డైలాగ్స్ అలా కుదురుతాయి. ఆ కుదరటం అనే పదం అదృష్టానికి సంబంధించినది. నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం కంటే నేను ఎలా ఫీల్ అయినా డైరెక్టర్ బాగా ఫీల్ అయ్యాడు. ఇంట్లోకి వెళ్ళి ఆంటీ అంటాడు, వీడు ఆంటీ ఏంటండి ఆవిడ, ఆవిడ ఆంటీ అని పిలవటం. సరే పిలిస్తే చందు చంద్రకళ అని పిలిస్తే ఈవిడ వస్తుంది లోపల నుంచి, ఈవిడ ఏంటరా ప్రతిసారి అనుకుంటాడు అని. ఆ తర్వాత ఆవిడ నన్ను చూసి సిగ్గుపడుతుంది, అబ్బా నేను సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. ఆవిడ సిగ్గుపడితే వీడు చచ్చిపోవాలనిపించడం ఏంటనేది ఈ డైలాగ్ వరకు పర్టికులర్లీ ఇది ఎంటైర్ ఫిలిం ఇది దిస్ ఆల్ దిస్ ఎంటైర్ క్రెడిట్ అంత నవ్వుతున్నారంటే దట్స్ ఆల్ క్రెడిట్ వస్తుంది డైరెక్టర్ క్లియర్గా తనకి ఏం కావాలి, అబ్బా
సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పడం నన్ను ఎలా చెప్పాడు. బహుశా నేను అందులో 100% జస్టిఫికేషన్ చేశాను. చాలా అప్పుడు కూడా విపరీతంగా నవ్వుకున్నావు. తర్వాత ఏమో ప్రతిసారి ఈవిడెంట్రీ ఏంట్రా అంటాడు. అమ్మాయి వస్తుందండి అని వస్తుందని చెప్పడానికి దీని ఎంట్రీ ఏంట్రా అనేది. అవును బాగా నాకేశారు అంటాడు వీళ్ళు. అంటే ఎందుకంటే పాప ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద ఫ్లాట్ ఒకటి తీసి ఆ ప్రతి కొన్న దాని మీద వీడి ఫోటో. అది ఆలోచన కూడా ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళ ఆలోచనలు కూడా చాలా. ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, అన్నీ కుదురుతాయి. కుదిరినప్పుడు ఒక్కొక్కటి ఆ సినిమాకి సంబంధించిన వరకు అదృష్ట సినిమాకి అంత కుదరాలనిపించింది, అలా కుదిరింది. ఇవాళ విజయ్ ఢంకా మోగిస్తుంది.